విక్టోరియా మెమోరియల్ హోమ్ గ్రౌండ్ భూ వివాదం కొనసాగుతోంది. ప్రైవేట్ వ్యక్తులు, పోలీసు ఉద్యోగ అభ్యర్థుల కోసం ప్రత్యేక ట్రాక్ ఏర్పాటుకు ఎల్బీ నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చొరవ చూపడంపై పూర్వ విద్యార్థులు, సంఘం సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. విఎం హోమ్ ట్రస్ట్ పూర్తిగా అనాథ విద్యార్థులకు సంబంధించిందని, దాని భూములు అన్యాక్రాంతం కాకుండా కాపాడాల్సిన బాధ్యత అందరిపైన ఉందని అంటున్నారు. నిరుపయోగంగా ఉన్న విఎం హోమ్ స్థలాన్ని చదును చేసి కేవలం 45 రోజులు పోలీసు ఉద్యోగార్థులు ప్రాక్టీస్ చేసుకునేందుకు అవకాశం కల్పించాలని సూపరింటెండెంట్ ప్రిన్సిపల్ ను ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కోరారు. ట్రస్ట్ చైర్మన్ గా ఉన్న మంత్రి కొప్పుల ఈశ్వర్ కు విఎం హోమ్ భూముల్లో జేసీబీలతో వర్క్ చేస్తున్నట్లు సూపరింటెండెంట్ లక్ష్మీ పార్వతి తప్పుడు సమాచారం ఇస్తున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. పూర్వ విద్యార్థులతో అసత్య ప్రచారాలు చేయిస్తున్నారని ఆయన విమర్శించారు. ప్రజల కోసం చేస్తున్న సంగతి అనేది నిర్ణయించేది మీరే, మీ సమక్షంలో జరిగింది. లక్ష్మీ పార్వతి అనే ఒక లేడీ అక్కడ మంత్రి గారిని తప్పుదోవ పట్టిస్తుంది, ఇక్కడ పూర్వ విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తుంది, పూర్వ విద్యార్థులు మంత్రి గారిని తప్పుదోవ పట్టించుకుంటూ అప్పుడు విద్యార్థులు కూడా వేస్తుంది. ఈ ప్రభుత్వం యొక్క సంబంధించిన విఎంఓం సంబంధించిన భూమి విఎంఓందే సంపూర్ణంగా. వీళ్ళందరూ కూడా దీన్ని రక్షించే బాధ్యత మేము కూడా తీసుకుంటాం, ఒక అంగుళం కూడా ఎక్కడ పోదు. కాబట్టి దయచేసి మంత్రి గారు చొరవ తీసుకొని ఈ విఎంఓం సంబంధించిన ఏదైతే పోలీస్ ట్రైనింగ్ వాళ్ళకు ఉన్నారో వాళ్ళకు అనుమతిని ఇవ్వాలి మంత్రి గారిని అని చెప్పేసి సందర్భంగా కోరుతున్నాం. అనాథ పిల్లల కోసం ఏవైతే భూములు నిజాం నవాబు 1903లో కేటాయించిండో 72 ఎకరాల భూమి, ఇది మొత్తం కూడా విఎంఓం ట్రస్ట్కు సంబంధించింది. ఇది దేవాదాయ ధర్మాదాయ శాఖ కింద రిజిస్టర్ చేయబడిన భూములు. ఇట్టి భూములు ప్రభుత్వ భూములు కావని హైకోర్టు ఆల్రెడీ దీని మీద వివరణ కూడా ఇచ్చింది, డైరెక్షన్ కూడా ఇచ్చింది. గతంలో మన ప్రభుత్వం ఏదైతే ఉందో రాచకొండ కమిషనరేట్ 10 ఎకరాలు కేటాయిస్తూ ఇచ్చిన జీవోలను కూడా కొట్టేయడం జరిగింది. ఈ విఎంఓంకి ఎటువంటి సంబంధం లేని వ్యక్తులు బయట నుంచి వచ్చి మా పిల్లల మీద దాడి చేయడాన్ని మేము పూర్తిగా పూర్వ విద్యార్థుల సంఘంగా ఖండిస్తున్నాం. ఒక యువతు ఒక పోలీస్ ట్రైనింగ్ దిల్సుఖ్నగర్లో లక్షల లక్షల రూపాయలు పెట్టి